राष्ट्र प्रभुत्वं 56 बीसी कॉर्पोरेशन पालक मंडली नियामकंलो भागंगा चित्तूरु जिल्ला कुप्पम नियोजकवर्गंलो अत्यधिकंगा उन्न वन्यकुल क्षत्रियुलकु राष्ट्र कॉर्पोरेशन प्रातिनिध्यं कल्पिंचे विधंगा राष्ट्र वन्यकुल क्षत्रिय कॉर्पोरेशन चेयरमैन गा कुप्पम मंडल वैसीपी कन्वीनर मलनूर मुरिगेसन्नु अधिकारिकंगा एन्नुकोवडं जरिगिंदी। कुप्पम वैसीपी नायकुलु एडीएस शरवण पत्रल मुनिरत्नम तीर्थगिरी आध्वर्यंलो कुप्पम रैल्वे गेट आवरणलो राष्ट्र वन्यकुल क्षत्रिय कॉर्पोरेशन चेयरमैन गा एन्निकैन मुरिगेश की सालुवा कप्पी पूलमाल वेसी सन्मानिंचडं जरिगिंदे। ई कार्यक्रमंलो पेद्द एत्तुन वैसीपी नायकुलु कार्यकर्तलु पाल्गोन्नारु। कॉर्पोरेशन इंतवरकू साजिक वर्गा इंतवर गुर्ति एवर लेने कुंभ इंतवर मुफ्ई परपाल पेदाइन गार चंद्रबाबु गार इंतवर वन क्षेत्री गुर्ति इपड़े मैं जगन गुर्ति कॉर्पोरेशन इवटन जरिए स्टेट कॉर्पोरेशन अटे आशा माशा का आधा में कुंभ में मुफ्ई परपाल मोसक वन क्षेत्र पक्न पेटो ఈ రోజు మన చంద్రమౌళి కుప్పానికి వచ్చి రెండు సంవత్సరాలు పదేళ్లుగా పాటుపడి ఆయన లేదు ఆయన యొక్క ప్రతిఫలం ఈరోజు వన్యకుల క్షేత్రాల కార్పొరేషన్ కూడా ఇవ్వడం జరిగింది। అదేవిధంగా పెద్దరెడ్డి గారికి అదేవిధంగా మన భరత్ గారికి రెడ్డిపరెడ్డి గారికి అందరికీ హృదయపూర్వక వన్యకుల క్షేత్రం సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। జై జగన్! వన్యకుల క్షేత్రం ఐక్యత వర్ధిల్లాలి! వన్యకుల క్షేత్రం ఐక్యత వర్ధిల్లాలి! భరత్ గారి నాయకత్వం వర్ధిల్లాలి! భరత్ గారి నాయకత్వం వర్ధిల్లాలి! జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి! ఈ రోజు మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మేము వన్యకుల క్షేత్రం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను। ఒక రాష్ట్రంలో ఒక జిల్లాలో ఎక్కువ శాతం వనికుల చిత్రులు చిత్తూరు జిల్లాలో ఉన్నారు। దాన్ని గమనించి మన పెద్దరెడ్డి గారు మన రెడ్డిప్ప గారు మన ఇన్చార్జ్ భరతన్న గారు వీరంతరి సూచనల మేరకు వీళ్ళందరి ఆశయాల మేరకు మన మురుగేష్ అన్నకు ఈ రోజు వనికుల చిత్రియ కార్పొరేషన్ పదవి ఇచ్చినందుకు వీరందరికీని నా యొక్క మా కులం యొక్క అందరి యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। ఇంత పెద్ద బాధ్యత ఇంత పెద్ద కార్పొరేషన్ కు ఒక చైర్మన్ గా కుప్పంలో మన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మన వైఎస్ఆర్ పార్టీ తరపున కేటాయించి మన కుప్పానికి ఒక మంచి పదవి ఇచ్చినందుకు ఆయనకు ఆయన మన పార్టీకి కూడా మన చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। ఈ యొక్క పదవిని అందరికీ కూడా ఒకరికనే కాదు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తూ అన్న తీసుకెళ్తాడనే భావనతో నేను నమ్ముతూ ఆయనకి ఇచ్చిన పదవిని ఆయన నిర్వర్తిస్తారని సక్రమంగా నిర్వర్తిస్తారని మన ఇన్చార్జ్ వర్యులు భరత్ అన్న ఈ విషయంలో చాలా కృషి చేసి విజయవాడ వరకు కూడా వెళ్ళి మన బాబుదేవి గారితో మాట్లాడి మన ముఖ్యమంత్రి వర్యులకు తెలియజేసి ఈ పదవిని ఇచ్చినందుకు మన పార్టీకి మన ముఖ్యమంత్రి వర్యులకును పెద్దరెడ్డి అన్నకును మిథున్ రెడ్డి అన్నకును రెడ్డిప్ప అన్నకును భరత్ గారికి నా యొక్క మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం। మా పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నారు। మా జిల్లాలో కూడా ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్లోనే చిత్తూరు జిల్లాలో ఉన్నారు। అయినా కుప్పంలో ఒకవేళ ఈ క్షత్రియ వంశానికి ఒక కార్పొరేషన్ చైర్మన్ చేస్తే కుప్పంలో కూడా అభివృద్ధికి కానీ కమ్యూనిటీ పరంగా కూడా బాగుందని మా మీద విశ్వాసపెట్టి ఎంపీ రెడ్డిప్ప గారు ఫస్ట్ ఈ కార్పొరేషన్ ఎప్పుడు అలర్ట్ అయ్యిందో అప్పుడే ఎవరికీ చెప్పకుండా నా దగ్గర డీటెయిల్ కూడా అడిగినారు। మరలా మా భరత్ గారు ఇన్ఛార్జి కూడా మా అన్నకే కావాలని పోరాడి మోబిదేవి వెంకటరమణ గారు కూడా మరలా తప్పకుండా నేను కుప్పం న్యాయం చేస్తాను మీకే మీ ఈ పదవులు కట్టుబెడతానని కూడా హామీ ఇవ్వడం జరిగింది। అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ మా క్షత్రియ వంశాన్ని కానీ తప్పకుండా నాకు ఇచ్చిన బాధ్యత ప్రకారం నేను న్యాయం చేస్తానని కూడా ఇంత పెద్ద అవకాశం ఇచ్చి ఇంత పెద్ద బాధ్యత నాకు ఇచ్చిన దానికి ఒక స్టేట్ లెవెల్లో ఇంత గౌరవం ఇచ్చిన నాకు నా పార్టీ మా నాయకులు మా క్షత్రియ వంశాల్లో కలిసిన వారు అందరికీ మా పార్టీ పరంగా కూడా నాకు కమ్యూనిటీ ఒక కన్ను పార్టీ ఒక కన్ను ఇద్దరిని కూడా నేను కలుసుకొని కుప్పం నియోజకవర్గంలో ఏ పరిస్థితికి
పార్టీని తీసుకొని వెళ్ళాలనో నాకు ఉన్న బాధ్యత ప్రకారం ఖచ్చితంగా కూడా న్యాయం చేస్తానని కూడా మా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మా స్వర్గీయ చంద్రమౌళి సారు ఇంత స్థాయికి వన్నికుల క్షత్రియ కుప్పంలో ఒక గుర్తింపు రావడానికి కారణంగా 5 సంవత్సరం పాడుపడి ఇప్పుడు మాతో లేదు అయినా మాకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చినట్లు ఈ భరత్ని మాకు ఇచ్చి పంపించినారు మళ్ళా భరత్ ఆధ్యర్యంలో కూడా అందరికీ కూడా అందుబాటులో ఉండి సక్రమంగా కూడా చేస్తున్నాడు మేమంతా కూడా మన భరత్ ఇన్చార్జి బాటలోనే నడిసి ఆయన మాటకు కట్టుబడి పార్టీకి కమ్యూనిటీకి కూడా న్యాయం చేస్తానని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నాయకత్వం